హాయ్ ఫ్రెండ్స్ నేను నవతా వెల్కమ్ టు నవతాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్ ఈ వీడియో ఏంటంటే మేము ఊరికెళ్ళాము కదా పండగకి ఊరికెళ్ళినప్పుడు మేమైతే ఫుల్గా సీతాఫలాలు అయితే ఎక్కువగా తిన్నాం అనమాట మా అమ్మగారు అయితే మాకోసం ఇలా సీతాఫలాలు అయితే చాలా తెంపి పెట్టారు సో తింటూ ఉన్నాము తింటూ అలా ఒక వీడియో కూడా తీసేసుకుంటే వండిపోతుంది కదా మన ఛానల్లో అన్నట్టుగా అయితే నేను వీడియో అయితే తీసుకున్నాను అనమాట మేము ఉన్న త్రీ ఫోర్ డేస్లో ఫుల్గా అయితే అన్నీ పండే చక్కగా అవన్నీ తినేసామన్నమాట మేము సీతాఫలాలు అయితే అండ్ మనం సీతాఫలాలు తింటే మనకు కలిగే లాభాలు ఏంటో అనేది ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాము సీతాఫలాలు తినడం వలన మనకు కలిగే లాభాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము డయాబెటీస్ వచ్చే అవకాశాలు అయితే తగ్గుతాయి అండ్ గాయాలు కనుక ఉంటే అవి తొందరగా మానుతాయి నయమైపోతాయి అండ్ ఇంకొకటి ఏంటంటే దేహంలోని వ్యాధికారక క్రీములు అయితే ఉంటాయో ఆ క్రీములని తొలగి తొలగిపోతాయి అనమాట మొటిమలు రాకుండా కూడా చేస్తుంది మనం ఈ ఫ్రూట్ ఎక్కువగా తింటే మనకు మొటిమలు రాకుండా ఉంటాయి గుండె జబ్బు గుండెపోటు వచ్చే అవకాశాలు కూడా తగ్గిపోతాయి అండ్ చర్మ వ్యాధులు రాకుండా చేస్తు కంటి చూపును మెరుగు చేస్తు మెరుగుపరుస్తుంది అండ్ మలబద్ధకాన్ని నివారిస్తుంది అనమాట సో నాకైతే ఇలా ఇప్పుడు మనం ఏమంటారు నేనేమంటున్నానంటే అక్కడ ఇలా అన్నీ మన కడుపులోకి అయితే వెళ్ళిపోతాయిగా అన్నట్టుగా అయితే చెప్తున్నాను రెండు షార్ట్స్ కోసం అయితే ట్రై చేశాను అందుకే అప్పుడు బాయ్ అయితే చెప్పేశాను అనమాట మళ్ళీ సో నాకైతే సీతాఫలాల్ని ఎక్కువగా ఇలా అది హాఫ్గా ఇలా తినడం కంటే దాని పైన ఉండే స్కిన్ ఉంటుంది కదా ఆ స్కిన్ అంతా అలా తీసేసి అలా తినడం అయితే నచ్చుతుంది నాకు చాలా ఇష్టం ఇలా తినడం అందుకే నేనైతే ఇలా దాని పైన ఉండే స్కిన్ అయితే అంత తీసి నేను ఇలా తింటూ ఉంటే మా పెద్ద అబ్బాయి ఉన్నాడు కదా మా బన్ను సో మా బన్ను కూడా చూసి మమ్మీ నాకు కూడా ఇలా తీసి ఎవా నేను తింటాను అనేసి అయితే చెప్పి తిన్నాడు అనమాట ఒక ఫీల్ అనమాట మనం బాగుంటుంది మీరు ట్రై చేయండి ఇలా తిని తి మీకు నచ్చుతుంది అండ్ ఇదనమాట ఇప్పుడైతే ఊరి నుండి ఇంటికైతే ఇక్కడ హైదరాబాద్కి అయితే వచ్చేసాము అండ్ ఇక్కడ అయితే ఈ వీడియో ఎడిట్ చేస్తున్నాను నేను వీడియో ఎడిట్ చేసి పెట్టేద్దాంలే అని అనుకుంటున్నాను అన్నమాట అండ్ అంతే ఇంకేముంది చెప్పండి వీడియోస్ అయితే పెడుతూ ఉండాలండి బాబు రోజు ఒక వీడియో అయినా పెట్టాలి మనం ఎందుకంటే వాచ్ టైం తగ్గిపోతుంది కదా బాధ అనిపిస్తుంది నా టైం ఉన్న టైము టూ టూ హండ్రెడ్ అవర్స్ తగ్గిపోయింది ఇప్పటికే నా ఉన్న టైంని కాపాడుకోవడం కాపాడుకోవడం నాకు చాలా అవసరం చూద్దాం నా ఈ యూట్యూబ్ జర్నీ ఎక్కడికి వరకు నన్ను తీసుకెళ్తుందో మానిటైజేషన్ వరకు తీసుకెళ్తుందో ఓపిక అయితే ఉండాలి మనకు ఫస్ట్ ఓపిక అయితే ఉండాలన్నమాట యూట్యూబ్ ఛానల్ మెయింటైన్ చేసే వాళ్ళకి మనం సక్సెస్ అవ్వాలంటే అంద అన్నిటికంటే మెయిన్ మనకు కావాల్సిందే ఓపిక అని నేను అంతే రియలైజ్ అయిపోయాను ంత నా సీతాల్ తినడం అయితే అయిపోయింది బాయ్ అయితే చెప్పేస్తున్నాను నేను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు నోతో బీపీ